తిరిగి స్వాగతం. కరోనా ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ధాటికి దేశాలన్నీ చిగురు టాకుల వణికిపోతున్నాయి. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం డ్రాగన్ కంట్రీ యాప్ల మీద కూడా పడుతోంది. చైనా యాప్లపై మన వాళ్ళు యుద్ధం ప్రకటించారు, బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చైనా యాప్లపై కనిపిస్తున్న కరోనా ప్రభావం, యాప్ బ్యాన్ చేయాలంటూ ఊపెత్తుకుంటున్న నినాదాలు. టిక్టాక్, జూమ్ యాప్లపై నెటిజన్ల ఆగ్రహం. మరిప్పుడు ఏం జరగబోతోంది? ఇక టిక్టాక్ యాప్ను మర్చిపోవాల్సిందేనా? కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎక్కడో వుహాన్లో పుట్టిన మాయదారి వైరస్ ఇప్పుడు గ్లోబంతా వ్యాపించింది. ప్రతి దేశాన్ని టెన్షన్ పెడుతోంది. మహమ్మారిని ఎలా అడ్డుకోవాలో తెలియక, వ్యాక్సిన్ కనుక్కునేందుకు ఎన్నాళ్లు పడుతుందో అర్థం కాక అన్ని దేశాలు తాళాలేశాయి, లాక్డౌన్ విధించాయి. మందులేని ఈ మాయదారి రోగం మున్ముందు ఇంకా ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది, ఏం జరుగుతుందన్న టెన్షన్ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. ఈ మాయదారి రోగానికి విరుగుడెప్పుడు అంటూ జనాలంతా ఆర్తి నిండి హృదయాలతో దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఆ రోజెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా కంటికి కనిపించని శత్రువుతో బయటకి కనిపించని యుద్ధం చేస్తోంది. అయితే వైరస్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టిందన్న దానిపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. నంగనాచి చైనానే కావాలని వైరస్ను ప్రపంచం మీదకు వదిలిందని కొందరు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇది చైనా వైరస్ అంటూ ఓ మాట ముందుకేశారు. చైనా మీద చర్యలు తీసుకోవాలంటూ ఆస్ట్రేలియా ప్రధాని WHO కోరారు. ఇలా చైనా మీద రకరకాల అనుమానాలు వినిపిస్తున్న వేళ ఇప్పుడు డ్రాగన్ కంట్రీకి చెందిన యాప్ల మీద జనాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ ముఖ్యంగా రెండు చైనా యాప్ల మీద ప్రముఖంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టిక్టాక్, జూమ్ యాప్ మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది. అసలు టిక్టాక్ లేని మొబైల్ ఉంటుందా అన్న డిస్కషన్ జరిగిందంటే యాప్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో, రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి టిక్టాక్ యాప్ బ్యాన్ చేయాలంటూ ఇప్పుడు డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ యాప్ల బ్యాన్ కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా భారీ చర్చే జరుగుతోంది. బ్యాన్ టిక్టాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో జోరుగా నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. చైనా వైరస్ అంటూ కొందరు, అంతా డ్రాగన్ కంట్రీనే చేసిందని ఇంకొందరు, ఆ దేశ ప్రొడక్ట్స్ అన్నింటినీ బ్యాన్ చేద్దామంటూ ఇంకొందరు సోషల్ మీడియా వేదికగా గళం విప్పుతున్నారు. ఒకే రోజు 10,000కు పైగా హ్యాష్ ట్యాగ్లు వచ్చాయంటే డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమ ఫోన్లో యాప్ డిలీట్ చేయడమే కాదు, ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ యాప్ను ఎవ్వరూ వాడకూడదని, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే గతంలోనూ టిక్టాక్ యాప్పై కొద్ది రోజులు నిషేధం కొనసాగింది. టిక్టాక్ అశ్లీలతను పెంపొందించడమే కాకుండా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందంటూ తమిళనాడుకు చెందిన ఇద్దరు కోర్టును ఆశ్రయించడంతో యాప్ కొద్ది రోజులు ఆగిపోయింది. అయితే ఆ తరువాత ఆ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఆ తరువాత పరిణామాలతో టిక్టాక్ మళ్లీ ఉపయోగంలోకి వచ్చింది. అయితే కరోనా పరిస్థితుల్లో టిక్టాక్ ను బ్యాన్ చేయాలంటూ మరోసారి డిమాండ్స్ వినిపిస్తున్నాయి. చైనాకు చెందిన యాప్ అని కొందరంటూ ఉంటే, కొందరు పోస్ట్ చేస్తున్న వీడియోలు జనాల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, అంతేకాదు ప్రాణాలొడ్డి మహమ్మారితో పోరాడుతున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల మనోభావాలు దెబ్బతీసేలా మరికొందరు వీడియోలు పోస్ట్ చేస్తున్నారని, అందుకే యాప్ ను బ్యాన్ చేయాలంటూ మరికొందరు అంటున్నారు. ఈ అంశం మీద సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. కరోనా వైరస్ నియంత్రిద్దాం, చైనా యాప్లను నిషేధిద్దామంటూ మరికొందరు అంటున్నారు. అయితే ఇదంతా పక్కన పెడితే టిక్టాక్ మాత్రం ఇండియాకు 100 కోట్ల సాయం చేసింది. మన దగ్గర కరోనా బాధితులకు నిద్రాహారాలు మాని పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని టిక్టాక్ యాజమాన్యం తెలిపింది. అందుకే తాము డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు సాయం చేస్తున్నట్లు తెలిపింది. 100 కోట్ల విలువైన 4 లక్షల మెడికల్ ప్రొటెక్టివ్ సూట్లు, 2 లక్షల మాస్కులను భారత్లోని డాక్టర్లు, హెల్త్ వర్కర్లకు అందించింది. అయినా సరే
టిక్టాక్ బ్యాన్ చేయాలని డిమాండ్లు ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు దాన్ని మన భారత్లో ఉంచొద్దని పలువురు కోరుతున్నారు. బ్యాన్ టిక్టాక్ పేరుతో ఓ ట్రెండ్ కూడా నడుస్తోంది. చాలా మంది కరోనా వైరస్ ను ప్రోత్సహిస్తూ టిక్టాక్ లో వీడియోలు పెడుతున్నారని, అందువల్ల టిక్టాక్ ను నిషేధించాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఇక కరోనా బాధితులు ఐసోలేషన్ లో ఉంటూ టిక్టాక్ చేసిన వీడియోలు కూడా వెలుగు చూశాయి. ఇంతిలా జనాలు ఈ యాప్ కు అడిక్ట్ అయ్యారు. అయినా సరే ప్రస్తుతం ఉన్న సమయంలో దీనిపై బ్యాన్ విధించాల్సిందేనని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అటు వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఉపయోగిస్తున్న జూమ్ యాప్ పై కూడా జనాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులో లాగిన్ అయ్యారంటే మన సమాచారం చైనా వాళ్ల చేతిలో పెట్టినట్లే అంటున్నారు. అటు భారత ప్రభుత్వం కూడా జూమ్ యాప్ అంత సేఫ్ కాదు అని సూచిస్తోంది. జూమ్ యాప్ పై ప్రపంచవ్యాప్తంగా అసంతృప్తి. చైనానే కాదు యాప్లు అలానేనంటూ విమర్శలు. సెక్యూరిటీ ప్రైవసీ విషయాల్లో రకరకాల ఆరోపణలు. జూమ్ యాప్ వాడొద్దంటూ ఇప్పటికీ చాలా కంపెనీల నిర్ణయం. ప్రపంచమంతా ఇప్పుడు లాక్డౌన్ అయింది. దాదాపు 300 కోట్ల మంది జనం ఇళ్లకే పరిమితమయ్యారు. మహమ్మారిని నిరోధించాలంటే సోషల్ డిస్టెన్స్ మించిన మెడిసిన్ లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులొస్తాయని తెలిసినా ఓ 10 ఏళ్లు వెనక్కి వెళ్తామన్న టెన్షన్ ఉన్నా చాలా దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో ఇప్పుడు ఆఫీస్ మీటింగ్స్, రాజకీయంగా కాన్ఫరెన్స్లన్నీ ఇప్పుడు ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి వాటన్నింటికీ జూమ్ యాప్ కేర్ ఆఫ్ గా కనిపిస్తోంది. పొలిటీషియన్ల నుంచి పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసుల వరకు ఈ యాప్ ను యూజ్ చేస్తున్నారు. అయితే చైనా మేడైన ఈ యాప్ పై ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూమ్ యాప్ సెక్యూరిటీ ప్రైవసీ విషయంలో ప్రముఖ సంస్థలు, పరిశోధకులు, జర్నలిస్టులు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మన డేటా సేఫ్ కాదని కొందరు, అంతకు మించిన ప్రమాదముందని ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఇలాంటి అనుమానాలు టెన్షన్ పెడుతున్నాయంటే ఇలాంటి సమయంలో జూమ్ యాప్ సీఈఓ ఎరిక్ యువాన్ చేసిన వ్యాఖ్యలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. యూజర్ల డేటా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు క్షమించాలని, ఈ ఇష్యూను ఓవర్కమ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామంటూ ఆయన చేసిన ప్రకటన జూమ్ యాప్ మీద మరిన్ని అనుమానపు మేఘాలు కమ్ముకునేలా చేశాయి. వినియోగానికి సంబంధించి మొదట్లో అంతా బానే ఉన్నా ఆ తర్వాత అనుమానాలు మొదలయ్యాయి. కన్జ్యూమర్ రిపోర్ట్ అనే సంస్థ ప్రచురించిన ఆర్టికల్ తర్వాత అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. యూజర్ల ప్రైవసీకి సంబంధించి జూమ్ యాప్ లో ఎలాంటి భద్రత లేదని, చాలా జాగ్రత్తగా ఉండాలని ఆ ఆర్టికల్ రాసుకొచ్చింది. ఇదే కాదు, ఇంతకు మించి చాలా లొసుగులున్నాయని ఎలక్ట్రానిక్ ఫ్రంటియర్ ఫౌండేషన్ అనే సంస్థ కీలక విషయాలు బయటపెట్టింది. యూజర్ యాక్టివిటీతో పాటు కాల్ హోస్ట్ తో పాటు కాన్ఫరెన్స్ కు హాజరైన వారి పూర్తి వివరాలు, సమాచారం మానిటర్ చేస్తుందని చెప్పారు. వాళ్ల డాష్ బోర్డ్ మొత్తం చెక్ చేసుకోవచ్చని వివరించారు. ఇలా అయితే యూజర్ డేటా సేఫ్ అని ఎలా అంటారంటూ ప్రశ్నిస్తున్నారు. నాన్ అడ్మిన్ యూజర్స్ కు సంబంధించి కాల్ రికార్డింగ్లతో పాటు డివైజ్ ఇన్ఫర్మేషన్ కూడా లాగేసుకుంటున్నారని వెల్లడించారు. ఇంతేకాదు, ఏ సిస్టమ్ నుంచి లాగిన్ అయ్యారు, ఓఎస్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఐపీ అడ్రస్, లొకేషన్ డేటా, ఇలా ప్రతి విషయాన్ని షేర్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇలా జూమ్ యాప్ కు సంబంధించి రకరకాల అంశాలు ఇప్పుడు ఇంటర్నెట్ లో తిరుగుతున్నాయి. లాక్డౌన్ తర్వాత ఇప్పుడు జూమ్ యాప్ కు విపరీతంగా యూజర్లు పెరిగారు. ఇలాంటి సమయంలో సెక్యూరిటీకి సంబంధించి ఇలాంటి విషయాలు వెలుగు చూడడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు ప్రైవేట్ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో బయట వ్యక్తులు కనిపించడం జరిగింది చాలాసార్లు. అయితే ఆ తర్వాత జూమ్ బాంబింగ్ పేరుతో ప్రైవసీ సెట్టింగ్స్ తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాత మళ్లీ కొత్త సమస్య వచ్చి చేరింది. వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో పోర్నోగ్రాఫిక్ కంటెంట్ కనిపించడం ప్రారంభమైంది. చైనా బ్రాండ్స్ మీద మరోసారి అనుమానాలు, ఆరోపణలు రావడం స్టార్ట్ అయింది.
జూమ్ యాప్, విండోస్, మాక్ వర్షన్స్ కు సంబంధించి సెక్యూరిటీ ఇష్యూస్, ప్రైవసీ విషయంలో చాలా పొరపాట్లున్నాయని గుర్తించారు. విండోస్ విషయంలో యూజర్ లాగిన్ క్రెడెన్షియల్స్ సైబర్ క్రిమినల్స్ కు లీక్ చేస్తోందని, అలాగే యాపిల్ మాక్ సంబంధించి లాగిన్ సమయంలో యూజర్ పర్మిషన్ కూడా అడగడం లేదని గుర్తించారు. ఇది చాలా ప్రమాదకరమని, హ్యాకర్స్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని న్యూయార్క్ అటార్నీ జనరల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇన్ని ఆరోపణలు అనుమానాలు వినిపిస్తున్న జూమ్ సంస్థ నుంచి సరైన వివరణ వచ్చిందా అంటే అలాంటిదేమీ లేదన్న సమాధానమే వినిపిస్తోంది. మరోవైపు జూమ్ యాప్ లో కాన్ఫరెన్సింగ్ ను ఇప్పటికే చాలా సంస్థలు నిషేధించాయి. చాలా సెక్యూరిటీ సమస్యలున్నాయని, దూరంగా ఉంటేనే మంచిదని చెప్తున్నాయి. అటు అమెరికాలో ఎఫ్బీఐ యాప్ ను వినియోగించకపోవడమే మంచిదని చెప్పడంతో చాలా సంస్థలు ఇదే ఆలోచనలో ఉన్నాయి. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆరోగ్యాలు కాపాడుకోవడంతో పాటు ఇలాంటి వాటి నుంచి డేటా ప్రైవసీని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పలు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. సెక్యూర్డ్ అనిపించిన యాప్ ను యూజ్ చేయడమే బెటర్ అంటోంది. అయితే ఇప్పుడు జూమ్ సంస్థ వ్యవహారంలో చైనా వ్యవహారం, బ్రాండ్ల విషయంలో సోషల్ మీడియా వేదికగా మరోసారి చర్చ మొదలైంది. జూమ్ యాప్ కు దూరంగా ఉంటేనే బెటర్ అంటూ సోషల్ మీడియాలో పలువురు సూచిస్తున్నారు. మన ఇంటి తాళాలు యాప్ ఓనర్ చేతిలో పెట్టినట్లే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఈ యాప్ ను నిషేధించాలన్న డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది. చైనా దేశమే కాదు, అక్కడి యాప్లను పూర్తిగా నమ్మడానికి లేదని, దీనికి జూమ్ ఒక ఎగ్జాంపుల్ అంటూ మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ టిక్టాక్, జూమ్ యాప్ పై సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ జరుగుతోంది. ఈ రెండింటికి దూరం ఉండాలని కొందరు, నిషేధం విధించాలంటూ మరికొందరు తమ అభిప్రాయాలు చెప్తున్నారు.